ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు అని ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సంఘటనలు నిరూపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పైన, గిరిజనుల పైన, మహిళల పైన, మైనార్టీల పైన దమనకాండలు కొనసాగిస్తూ దాడికి పాల్పడి హత్య చేసిన హంతకుల్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందని చెప్పడానికి అనేక సంఘటనలు ఉదాహరణలు ఉన్నాయి. ఇదే రోజు చీరాలలో కిరణ్ కుమార్ అనే ఒక దళిత యువకుణ్ణి మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కొట్టి చంపిన పోలీసుల్ని ఎటువంటి శిక్ష లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతూ ఉంది. దళితుల మీద దమనకాండ చేసిన వాళ్ళకి రక్షణగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎంతటి దారుణమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో దళితులు జీవిస్తున్నారనడానికి, ఎంత అరాచకమైనటువంటి పాలనలో దళితులు ఈ రాష్ట్రంలో జీవిస్తున్నారనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. సాక్షాత్తు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితుల మనుగడ అసాధ్యం, మమ్మల్ని నక్సలైట్లకి పంపించండి అని చెప్పేసి శిరోమండలం బాధితుడు వరప్రసాద్ సాక్షాత్తు రాష్ట్రపతికి లేఖ రాసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, అదేవిధంగా సోదరుడు కిరణ్ కుమార్ మాస్క్ పెట్టుకోలేదని చెప్పి మాస్క్ పెట్టుకోనటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి పాలనలో పోలీసులు కొట్టి చంపినటువంటి పరిస్థితి, సంవత్సర కాలంగా కిరణ్ కుమార్ ని చంపినటువంటి ఎస్ఐని పోలీస్ అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా కంటి తుడుపు చర్యల్లో 2 రోజులు సస్పెండ్ చేసి యథావిధిగా పోస్టింగ్ ఇచ్చి ఈరోజు నిందితులు ప్రశాంతంగా జీవిస్తుంటే, బాధితుడైనటువంటి కిరణ్ కుమార్ కుటుంబం ఎంతటి శోక సముద్రంలో ఉందో, వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఆ తండ్రి ఆవేదనని ఒకసారి వీడియో రూపంలో చూడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నేను అడుగుతాను, ఈ డిపార్ట్మెంట్ ని కోరిపోయి అదే చెరువులు తట్టుకోకుండా చెరువు కష్టాల్లో కాన్స్టేబుల్ తప్పితే వాళ్ళు అరెస్ట్ చేయకుండా వాళ్ళు చెల్లి పంపకుండా ఇప్పుడు అనిపిస్తారా? అంటే మేము పనిచేయలేవా? మమ్మల్ని సమస్య ఆగలా? అదే మీ తాను ఎస్ఐ ఎందుకు తట్టుకపోతే ఎస్ఐ కానీ డిపార్ట్మెంట్ కానీ చెరువులు అరెస్ట్ చేయకుండా ఉంటారా? ఎగ్జామ్ జరిగితే వరకు అరెస్ట్ చేయకుండా ఇంతవరకు వాళ్ళు డ్యూటీ చేసుకుంటున్నారు, సొంతమైన అప్పుడు తట్టిపోయి అందుకంటే ఇదే పడే పాట ముఖ్యమంత్రి గారు, కిరణ్ కుమార్ అనే యువకుణ్ణి నీ పాలనలో ఒక పోలీస్ అధికారి కొట్టి చంపితే ఇంతకు న్యాయం జరగలేదు, అదే పోలీస్ అధికారిని మేము చంపితే మమ్మల్ని వదిలిపెడతారా అని చెప్పేసి కిరణ్ కుమార్ తండ్రి ఆవేదనతో మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు, నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు, మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు. మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి కిరణ్ కుమార్ ని చంపితే ఏ రోజు మాస్క్ పెట్టుకోకుండా సభలు సమావేశాలు నిర్వహించిన కమరిని ఈ రాష్ట్ర పోలీసులు ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు చంపాలని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకవైపు మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ని
హత్య చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరొక వైపు మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి కిరణ్ కుమార్ అనే యువకుణ్ణి కొట్టి చంపితే, ఆ నిందితుల్ని ఈ రోజు వరకు శిక్షించకుండా భారత రాజ్యాంగం దళితుల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాలని, ఉన్న చట్టాలని అమలు చేయకుండా ఆ బాధిత కుటుంబాలకి రావాల్సిన, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నష్టపరిహారాలు ఇవ్వకుండా, ఈ ఒక్క సంఘటన కాదు ముఖ్యమంత్రి గారు, మీ పాలనలో డాక్టర్ సుధాకర్తో మొదలుకొని శిరోమండలం వరప్రసాద్ వరకు, తర్వాత కిరణ్ కుమార్ నుంచి మాచర్లలో పోలీసుల్ని అడ్డం పెట్టుకుని విక్రమ్ అనే దళిత యువకుని హత్యకు సహకరించినటువంటి పోలీసు అధికారులు కూడా ఎటువంటి శిక్ష ఇవ్వలేదు. అదే విధంగా మీ ముఖ్యమంత్రి గారి సొంత బ్రాండ్ ని ప్రశ్నించినందుకు చిత్తూరులో ఓం ప్రకాష్ అనే దళితుడు తెల్లవారేసరికి శవం మీద వెళ్ళాడు. ఇప్పటికీ ఆ మరణం వెనుక మిస్టరీ ఏంటో తెలియదు. ఈ రాష్ట్రంలో దళితులలో శిరోమండనం చేసినటువంటి బాధితుడు వరప్రసాద్ జరిగిన అవమానం సాక్షిగా దళితులు నిన్ను గద్దె దింపే రోజులు దగ్గరలో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. భూస్వాములు దాడులకు, భూస్వాముల్ని ఎదిరించేందుకు అప్పట్లో నక్సలైట్లలో కలిసిపోయినటువంటి దళిత యువకులు ఈ రోజు స్వతంత్ర భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంలో దళితులు ప్రశాంతంగా ఉన్నారు. నీ రాక్షస రాజ్యంలో దళితులు మళ్ళీ అడవలేకపోవాలి మాకు చెప్పేసి దళితులు రాష్ట్రపతిని రాజమండ్రిలో అది విశ్లేషి వెళ్తే ఈ రోజు మీ ఇంటి పక్కన ఒక మహిళని అటువంటి పరిస్థితి. ఇప్పటికీ దాదాపు సంవత్సర కాలంగా రాష్ట్రంలో అనేక దాడులు 2 సంవత్సరాల కాలంలో జరిగితే ఇప్పటికీ సంవత్సరం లేనటువంటి పరిస్థితి. అంటే ఈ రాష్ట్రంలో దళితులు బ్రతికేటువంటి స్వేచ్ఛ లేదా? దళితుల కోసం ఉన్నటువంటి చట్టాలని సక్రమంగా అమలు చేయలేనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, దళిత ఉద్యమ సంఘాలు ఖచ్చితంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. నిన్ను గద్దె నెక్కించడానికి ఎంత చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో దళితులు పనిచేశారో, నిన్ను గద్దె దింపడానికి అంతే చిత్తశుద్ధితో నీకు వ్యతిరేకంగా పోరాటం చేయదలిచారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నీ రాజగురువు కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి చెందినటువంటి దిశ అనే అమ్మాయిని హత్య చేస్తే హత్య చేస్తే దిశ చట్టాన్ని తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇదే తెలంగాణలో మరియం అనే ఒక దళిత మహిళని లాకప్ డెత్ చేస్తే కేసీఆర్ గారు వాళ్ళని పోలీస్ సర్వీసుల నుంచి శాశ్వతంగా తొలగించడం జరిగింది. మరి మీరెందుకు దళితుల పక్షాన దళితులకు జరిగిన అన్యాయాన్ని ఖండించకుండా ఎవరైతే బాధింపబెట్టారో వాళ్ళని కాపాడే ప్రయత్నాన్ని ఎందుకు చేస్తారని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. దళితుల మీద జరుగుతున్న దమనకాండకు వ్యతిరేకంగా దళితుల బాధిత కుటుంబాలకు అండగా వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. అన్ని దళిత సంఘాలని, వామపక్ష పార్టీని కలుపుకొని త్వరలో అవసరమైతే నీ ఇంటి ముట్టడికి కూడా ఏమాత్రం వెనకాడబోమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ, దళితుల పైన దాడులు జరిగితే ఈ రాష్ట్ర హోంమంత్రి గారు కిరణ్ కుమార్ కుటుంబంతో మాట్లాడి అప్పటికప్పుడు న్యాయం చేస్తామని కల్లిపల్లి మాటలు చెప్పి ఉద్యమాన్ని అణచివేసినటువంటి హోంమంత్రి గారు, నువ్వు నిజంగా దళితుల పక్షపాతి అయితే, మీరు నిజంగా దళితుల ప్రజాప్రతినిధి అయితే, మీరు కిరణ్ కుమార్ కి జరిగినటువంటి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని, కిరణ్ కుమార్ ను చంపినటువంటి ఎస్ఐని శాశ్వతంగా విధుల నుంచి తొలగించి ఎస్ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ హత్యా నేరం కింద అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఓం ప్రకాష్ కి, విక్రమ్ కి, శిరోమండల బాధితుడు వరప్రసాద్ కి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా